జీవితాంతం, మరలా చెప్తున్నాను, జీవితాంతం తన కోసం తాపత్రయపడి తనను తాను కోల్పోయిన ఒక నాయకుడు జీవిత చరిత్ర. మరలా నేను చెప్తున్న పదం గుర్తుపెట్టుకోండి, జీవితాంతం తన కోసం తాను తాపత్రయపడి తనను తాను కోల్పోయిన ఒక ఉన్నతమైన నాయకుడు జీవిత చరిత్ర. నాకు ఏడుపు వచ్చిందండి ఈ లెసన్, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అయ్యో సౌలా ఎందుకయ్యా చచ్చిపోయావు, నీలాటుడు బతకాలి బతకాలి, అధికారం పాడు చేసిందా నేను, ఈ మనుషులు పొగడతను నేను పాడు చేశాయా, ఏం పాడు చేశాయి నేను. మనుషులారా మనందరం గుర్తుపెట్టుకుందాం, పొగిడేవారు మాటలు నమ్మకండి, ఎనిదిరిగి జేజేలు కొట్టేవారు మాటలు నమ్మకండి, పదవులు నమ్మకండి, మీకు ఇచ్చిన పదవులు మైమరిసిపోయి కులుకుతూ దేవుణ్ణి దూరం చేసుకోకండి. ఒకరోజుకి మనల్ని మనమే చూసుకునేసరికి మనల్ని మనమే జయించలేక ఒంటరిగా చచ్చిపోతాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సౌలు దేవుణ్ణి గౌరవించకపోతే నాకు గౌరవం రాదన్న సంగతి గ్రహించలేకపోయాడు సౌలు. దేవుని మహిమపరచబడకపోతే నాకు మహిమ రాదని గ్రహించలేకపోయాడు సౌలు. మనం దేవునికి లోబడకపోతే పరిస్థితులు మనకు లోబడవని గ్రహించలేకపోయాడు సౌలు. ఈ రాత్రి నీకు సౌలు లాంటి లక్షణాలు ఉంటాయి, అది కుటుంబమైనా సంఘమైనా నీ వ్యక్తిగత ఉద్యోగమైనా, జాగ్రత్త. ఒకరోజు నీతో నువ్వే ఫైట్ చేయలేక ఓడిపోతావు, జాగ్రత్త. సౌలు దేహాన్ని మనం చెప్తున్నా అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగలేదు అంటే, అంత్యక్రియలు కూడా ఎలా స్టార్ట్ అయ్యాడు, ఎలాంటి విలువలుండేవి, యుద్ధమయ్యే హోవాదని ఎలా అనేవాడు, ఈ రోజుకి ఆయన ముగింపు ఎలా చచ్చిపోతున్నాడు. మంచి వ్యక్తులు ఎలా చనిపోకూడదని మళ్ళీ చెప్తున్నాను, చెడ్డోళ్ళు చనిపోయినా పర్లేదు కానీ ఈ అధికారాల వల్ల పదవుల వలన మనుషులు చెడిపో. మీకు కూడా చేతిలో దానం పెడుతున్నాను, మనిషిని పొగిడి నాశనం చేయకండి. ఎంతవరకు పొగడాలో అంతవరకే పొగడ, ఎంతవరకు మాట్లాడాలో నాయకుడు అంతవరకునే మాట్లాడండి. నువ్వు దేవుడివయ్యా అని దండాలు పెట్టి నాయకుల్ని పాడు చేయకండి, మీ దైవజల్ని నాశనం చేయకండి. నేనే బతుకులాడి చెప్తున్నాను, ఎందరో రాలిపోయారండి ఈ పిచ్చికి, రాలిపోయారు. నాయకుడిని నాయకుడిలాగే చూడండి, నాయకుడిని దేవుని చేయకండి.